ఇప్పుడు ఏ జాతకంలో పుట్టిన వారికి ఆలస్యంగా పెళ్ళి అవ్వడం లేదంటే పెళ్ళే కాకుండా ఉండటం ఉంటుందంటారు? 99% పెళ్ళి అవుతుంది. ఒక 1% అంటే ఒక 1 కోటి మందిలో ఒక 10 మందికి పెళ్ళిళ్ళు కావు. ఆ జన్మ బ్రహ్మచారులు మిగిలిపోతారు వాళ్ళు. ఓకే, అంటే వాళ్ళను బ్రహ్మచారులుగా మిగిలిపోవడానికి, బ్రహ్మచారిణులుగా మిగిలిపోవడానికి లేడీస్ అయితే కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో ఇక శుక్రుడు చాలా 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 దరిద్రమైన స్థానాల్లో ఉంటాడు. అంటే వాళ్ళకు కుటుంబ సౌఖ్యం అనేది ఉంది. కుటుంబ సౌఖ్యం నథింగ్ బట్ సెక్సువల్ లైఫ్. సో సెక్సువల్ లైఫ్ లేని వారికి జనరల్గా వివాహం అనేది జరగదు. వివాహం జరిగితే సెక్సువల్ లైఫ్ ఉంటుంది. సరే, కలియుగంలో ఉన్నాం, పెళ్లితో సంబంధం లేకుండా కూడా సెక్సువల్ లైఫ్ ఉంటుంది. ఎస్, ఉంటుంది, కానీ వీళ్ళకి అది ఉండదు. వీళ్ళకు పెళ్లితో సంబంధం లేకుండా సెక్సువల్ లైఫ్ ఉండదు, పెళ్లితో సంబంధం ఉండి కూడా సెక్సువల్ లైఫ్ ఉండదు. సో వీళ్ళ జాతకంలో శుక్రుడు పరమ అపోజిట్ డైరెక్షన్లో ఉంటాడు. ఉదాహరణ 12వ స్థానంలో ఉన్న ఉత్త శుక్రుడే కాదు, కేతువు కూడా కలిసి ఉండొచ్చు. 6వ స్థానంలో శుక్రకేతువులు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతువు ముగ్గురు కలిసి ఉండొచ్చు, లేదా శుక్ర కుజ కేతువు శని కలిసి ఉండొచ్చు. సో ఇలా కలిసి ఉండడం వల్ల ఏంది అంటే వీళ్ళు బ్రహ్మచారులుగా బ్రహ్మచారులుగా ఉండేపోయే అవకాశం ఉంది. లేదంటే ఎక్కువగా విడాకులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చాలా వరకు మ్యారేజ్ కాకుండా ఉండే అవకాశం లేదు. అయితే లవ్ మ్యారేజ్ ఎర్లీ కావచ్చు, లేదా నార్మల్ మ్యారేజ్ ఎర్లీ కావచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా లేట్ మ్యారేజ్ అవ్వచ్చు, డివోర్స్ అవ్వచ్చు, లేదా ఒక్కొక్క పెళ్లి కాకుండా 2-3 పెళ్ళిళ్ళు అయ్యే అవకాశం ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, 1990కి పూర్వము సమాజంలో 2వ పెళ్లి అనేది అతి పెద్ద విషయం. అసలు 2వ పెళ్లి అనేది పెద్ద విషయం. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ప్రతి 100 మందిలో 10 మందికి 3వ పెళ్లి లేని. కారణం ఏంటి అంటే అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్, జాతకాలు బాగాలేకపోవడం వల్ల, అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళకు సమస్యలు వస్తున్నాయి. సో జాతకాలు బాగాలేకపోవడం అంటే మెయిన్, వివాహం బాగుండాలి అంటే ఆడవాళ్ళ జాతకంలో కుజుడు బాగుండాలి, గురువు బాగుండాలి, మగవాళ్ళ జాతకంలో శుక్రుడు బాగుండాలి. శుక్రుడు కనుక బాగాలేకపోతే మగవాళ్లకు డివోర్స్ అవుతాయి, ఆడవాళ్లకు గురువు కుజుడు బాగాలేకపోతే డివోర్స్ అవుతాయి. సో అందుకని జాతకాలు చూసుకునేటప్పుడు ఎవరి జాతకాల్లో ఎవరెవరు ఉన్నారో అనేది చూసుకొని పెళ్లి చేసుకోవాలి. ఈ జనరేషన్ అమ్మాయిలకు యాంగ్జైటీ డిజార్డర్ చాలా ఎక్కువగా ఉంటుంది. గురువు నీచంలో ఉండడం వల్ల, గురువు 6వ ఇంట్లో ఉండడం వల్ల, అందువల్ల వాళ్ళు ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని డివోర్స్కు లోనయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. ఏ రాశి వాళ్ళు ఏ రాశి వాళ్ళని చేసుకుంటే ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయి, అసలు చేసుకోకూడదు ఇలా ఏమైనా ఉంటుందా? 100% ఉంటుంది. మంచి క్వశ్చన్ ఇది. ఇంతకుముందు కూడా చెప్పిన, నేను ఇప్పుడు క్లారిటీ ఇస్తా. షష్టాష్టకాలు అని ఉంటాయి. షష్టాష్టకాలు, షష్టం అంటే 6, అష్టం అంటే 8. 6:8 మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. సమాజానికి చాలా దగ్గరగా ఉండేటువంటి అవకాశం. జనరల్గా మగవాళ్ళందరూ కలిసి తన ఫ్రెండును కామెడీ చేసేటప్పుడు ఇవాళ నీకు ఇంట్లో 6, 8, 6 అంటారు. టక టక్ ఇట 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 టక టక్ ఇట. ఇది సౌండ్ ఎప్పుడు వస్తుంది? ఇది తబలా కొట్టినప్పుడు. అంటే వాని ఉద్దేశం ఏంటంటే పెండ్లా ఇంట్లో మొగని తవలా కొట్టిందని అర్థం, డోలా కొట్టిందని అర్థం. అందుకనే షష్టాష్టకాలు అంటాం మనం. షష్టాష్టకాలు అంటే అందరూ అంటారు కామెడీ చేస్తారు, అదే ఇవాళ నీకు 6, 8 అయిన దగ్గర ఇంట్లో అంటారు. అంటే షష్టాష్టకాలు ఈజ్ 6:8. 6:8 అంటే జనరల్గా మనం ఏం చూస్తున్నాము, మనం జనరల్గా 6:8 తీసుకున్నప్పుడు ఒక రాశి నుండి ఇంకొక రాశికి 6 నుండి 8 ఉండు. ఉదాహరణ, ఇప్పుడు నువ్వు ఫోన్ చేసినావు, గురువుగారు మా తమ్ముడిది మేషరాశి అయింది అన్నప్పుడు, మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య ఎంతైంది? 6 అయింది. తులా వృశ్చికం ఎంతైంది? 8. అంటే మేషరాశి అబ్బాయికి కన్యారాశి అమ్మాయి కానీ వృశ్చికరాశి అమ్మాయి కానీ పనికిరాదు. సీఎం బిడ్డ సీఎం కొడుకైనా సరే, అంటే కక్కుడి తొద్దిగా, ఈ కక్కుడి తొద్దిగా అక్కడ. ఇక మా మేధావులు చెప్తారు కొంతమంది పంతులు, శుభషష్టాష్టకాలు అంటారు. నాగుమ్మ అంటేనే కాటేసేది. మంచి నాగుమ్మ ఉంటాయా? విషయం అంటేనే తాగితే తెస్తారు. మంచి విషయాలు ఉంటాయా? నువ్వు తాగితే తెస్తావు అన్నప్పుడు కత్తి ఉంది, పొడుస్తా దిగుతుంది లోపలికి, దిగని కత్తులు కూడా ఉంటాయా? సో షష్టాష్టకాలు అంటేనే దరిద్రం. దీంట్లో వీళ్ళు ఏం చేస్తారు అంటే, 100 అబద్ధాలైనా పెళ్లి చేయాలి అంటే మా తెలివిగల బ్రాహ్మణులు కొంతమంది ఏం చేస్తారు అంటే, కావాలని అబద్ధం ఆడి పెళ్లి చేస్తారు. అంటే ఉదాహరణ శుభషష్టాష్టకాలు. శుభషష్టాష్టకాలు ఎట్లయితే ఆయన, పాలల్లో ఉప్పు వేస్తే విరిగిపోతుందా విరిగిపోదా? సింపుల్ క్వశ్చన్, సింపుల్ ఆన్సర్, విరిగిపోతుంది. లేదు, నేను టాటా ఉప్పు వేస్తా, అయోడైజ్డ్ ఉప్పు వేస్తా, లేదు సముద్రంలో అప్పుడే తయారైన ఉప్పు తీసుకొచ్చేస్తా. నువ్వు ఏ ఉప్పు వేసినా బిస్కెట్ అవుతుంది, పాలలో ఉప్పు వేస్తే విరిగిపోతాయి, అయిపోయింది. మామూలు కొంతమంది చెప్తుంటారు ఈ మధ్య, నన్ను విమర్శిస్తూ మన ఒక ఆయన పెట్టిండు, వేణుస్వామి షష్టాష్టకాలను పెళ్లి చేసుకోవద్దు అంటాడు, కానీ శుభషష్టాష్టకాలు ఉంటాయి. నువ్వు శుభషష్టాష్టకాలైనా ఏ షష్టాష్టకాలైనా నువ్వు పెళ్లి చేస్తే మన నాదరికే వస్తారు వాళ్ళు విడాకుల కోసం. లేకపోతే స్వామి మాకు విడాకులు అయితే తనక తెస్తున్నాం, పలాన పంతులు వేసినా నేను బండబూతులు తీసుకుంటారు, అది మళ్ళీ నీ పిల్లల మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో షష్టాష్టకాలు నీకు చాలా ఈజీ. ఏ పంతుల దగ్గరికి మీరు ఎవ్వరు పోవాల్సిన పని లేదు. అమ్మాయిది రాశి అయింది, ఉదాహరణ అమ్మాయిది
రేవతి మీనరాశి అయింది అనుకుందాం, రేవతి నక్షత్రం మీనరాశి అయింది, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. సింహం ఎంతైంది? ఆరే. సింహం అయినాక కన్య, తుల, ఎనిమిది. మీరే లెక్కేసుకోండి. ఏ పంతుల దగ్గరికి పోకండి, ఏ గురువు దగ్గరికి పోకండి, ఏ జ్యోతిష్కుడి దగ్గరికి పోకండి. మీ అబ్బాయి రాశి నుండి అమ్మాయి రాశి లెక్క పెట్టండి, అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి లెక్క పెట్టండి. 8 కానీ 6 కానీ వస్తే వదిలేసేయండి, అయిపోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఇది మెయిన్గా, ఇది ఒకటే మెయిన్గా, మిగిలినవన్నీ మీరు అనలైజ్ చేసుకోవచ్చు, పంతుల దగ్గరికి పోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ ఇవి ఉంటే ఇంటనే కథం పట్టండి, ఇక జోలికి పోదు, ఇక పంతుల దగ్గర కూడా పోవద్దు, పెళ్లి సూపులకు కూడా పోవద్దు. జస్ట్ ఈ రాశి కనిపించింది, రాశి నుండి 6, 8 ఉంటే డ్రాప్ అయిపోండి, ఇంకంతే. మాట్లాడే ముచ్చట్నలేదు, ఇక వాడు సీఎం కొడుకు కానివ్వండి, వాళ్ళ దగ్గర 1,000 కోట్లు ఉండనివ్వండి, డ్రాప్ అయిపోండి. ఎందుకంటే అనుభవించడానికి ఇద్దరు ఉండరు, వేస్ట్, వదిలేయండి, సింపుల్. ఇంకా అయిపోయింది, ఇక మిగిలిన వాటికి పంతుల దగ్గరికి పోయి జాతకాలు చూపించుకోండి. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? ఏం లేమ్మా, జూన్లో ఇస్తాం. జూన్ సుదీర్ఘంగా బాహుబలి లాంటి ఒక 3.5 గంటల ఇంటర్వ్యూ చేద్దాం. మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా బ్యాంగ్ తో వేణుస్వామి విత్ శ్రావణి ఓపెన్ టాక్స్ ఆ రోజు ఉండబోతున్నాయి. సో 70mm సినిమా ఐ థింక్ అప్పుడు ఇంకెక్కువ ఐమాక్స్ స్క్రీన్ వస్తుంది. ఐమాక్స్ స్క్రీన్ సరే, కానీ జగన్ గారు గెలుస్తారా, చంద్రబాబు గారు గెలుస్తారా? అందరికి మరొకసారి ఎన్ని సీట్లు వస్తాయి? అది కాదు, వేణుస్వామి గారు క్యూబ్ టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా క్రోధినవ సంవత్సర శుభాకాంక్షలు. జగన్ గారు గెలుస్తానన్నారు, ఎన్ని సీట్లు వస్తాయి? ఉగాది నాడు కూడా మళ్ళా పండగ నాడు ఉగాది కాదు, ఉగాది పంచాంగం వింటారు, పంచాంగంలో ప్రకృతి వైపరీత్యాలు వింటారు, సినిమాలు వింటారు, రాజకీయాల దగ్గరకు వచ్చినప్పుడు మరి ఎవరు గెలుస్తారు? మనం ఆల్రెడీ ఒక ఫిగర్ అనుకున్నాం కదా, ఆ 95 నుండి 120 మధ్యలో ఎంత ఉండొచ్చు, 96 ఉండొచ్చు, 124 ఉండొచ్చు, బట్ నా ఫిగర్ అయితే మినిమం 95, మాక్సిమం 125. రైట్, థ్యాంక్ యూ సో మచ్, వేణుస్వామి గారు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఫుల్ ప్యాక్డ్ అప్ వేణుస్వామి గారు ఉగాది పంచాంగం విత్ పొలిటికల్ అండ్ సినిమా ప్రెడిక్షన్స్. మరొకసారి ధూమ్ తడాకాతో ఫుల్ ఫ్లెజ్డ్ ఇంటర్వ్యూ ఇది. ఎందుకు అంటే అసలు వేణుస్వామి గారి మీడియా ఎంట్రీ, సినీ ఎంట్రీ అనేది ఈ ఉగాది పంచాంగంతోనే స్టార్ట్ అయింది. ఈ ఉగాది పంచాంగం ఆయన 2013 ఐ థింక్ స్టార్ట్ చేశారు, అప్పటి నుంచి నిర్విరామంగా కొనసాగుతూ ఉన్నారు. ఆయన ఇచ్చే ప్రిడిక్షన్స్ ఇప్పుడు కాదు, ఈ సోషల్ మీడియా ఇంత స్థాయిలో క్రేజ్ ఉన్నప్పుడు కాదు, 2013 నుంచి కూడా ఆయన ఇస్తూనే ఉన్నారు. సో ఇప్పుడు మరొకసారి మీ అందరి కోసం ఉగాది పంచాంగం ఆయన మాటల్లో వినిపించాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. 2024 సాధారణ ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత మరొకసారి ఆయనతో ఇంటర్వ్యూ చేసి ఆ ఎపిసోడ్ని కూడా మీ అందరికీ అందిస్తాను. దట్స్ ఆల్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.